ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. గత కొన్ని వారములుగా రక్షణ గురించి మనం చూస్తున్నాం. రక్షణ కౌశలత, రక్షణ యొక్క ప్రాముఖ్యత, రక్షణలో ఉన్నటువంటి గొప్పతనం, ఇవన్నింటిని మనం చూసుకుంటున్నాం. రక్షణలో కొనసాగటానికి మనకి సహాయపడేటువంటి కార్యముల గురించి మనం చూస్తున్నాం. రక్షణ పొందటము ఒక ఎత్తు, రక్షణలో కొనసాగటము ఒక ఎత్తు. అందరూ రక్షణ పొందుతారు, కానీ అందరూ రక్షణలో కొనసాగలేకపోతుంటారు. ఎందుకంటే రక్షణ పొందటం అటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయముల్లో కార్యము జరిగించినప్పుడు ఆ వన్ టైం ఎక్స్పీరియన్స్ మనం రక్షణ పొందుతాం. రక్షణ పొందటం అటువంటిది ఒక గడియలో ఒక క్షణంలో జరుగుతుంది. అది దేవుడు మన హృదయాన్ని ఉపింపచేస్తాడు. యేసుక్రీస్తు రక్షకుడని తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి మనము రక్షణకు వస్తాం. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణలో కొనసాగాల్సినటువంటి ఆత్మీయ స్థితి కూడా బైబిల్లో ఉంటూ ఉంది. అందుకంటే రక్షణ పొందటం చాలా సులువు, కానీ రక్షణలో కొనసాగటం కష్టం. ఎందుకు కొనసాగటం కష్టం అనంటే ఇది జీవితాంతము చేస్తూ ఉండవలసినటువంటి కార్యము. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణలో కొనసాగాలనేటువంటిది బైబిల్ బోధిస్తున్న విషయం. అందుకే రక్షణ పొందటము, రక్షణలో కొనసాగడం అంటే ప్రాముఖ్యం. నేను మొట్టమొదటిలో చెప్పాను చూడండి, ఆనాడు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహుని దేవుడు పడవ తయారు చేయమని చెప్పినప్పుడు చాలా సంవత్సరాలు పట్టింది, తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత జలప్రలయం రాబోతుందన్న విషయాన్ని దేవుడు ముందుగానే నోవాహుకి తన కుటుంబాన్ని చెప్పినప్పుడు వాళ్ళు లోపలికి ప్రవేశించారు. వాళ్ళెప్పుడైతే లోపలికి ప్రవేశించారు, వెంటనే మనం ఆ లోపలికి ప్రవేశించడాన్ని బట్టి ఇక ఆ జలం ఏది కూడా వారి మీద ప్రభావం చూపదు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారని మనం చెప్పొచ్చు. అది రక్షణ అనుభవం కూడా అలాంటిదే. కానీ ఆ తర్వాత ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే వాళ్ళు ఇంకా పరిపూర్ణంగా రక్షింపబడలేదు. ఎందుకంటే ఇంకా నువ్వు చుట్టూ ప్రమాదం ఉంటూనే ఉంది, ఇంకా జలం ఉంది, చుట్టూ ప్రవాహం వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు ప్రతిక్షణము ప్రతిరోజు కూడా రక్షింపబడుతూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు పడవలోనికి ప్రవేశించారు కాబట్టి ప్రమాదం రక్షింపబడ్డారని చెప్పొచ్చు. రెండోది, ఇంకా ప్రమాదం పూర్తిగా పోలేదు కాబట్టి వాళ్ళు ప్రతిక్షణము ప్రతిరోజు కూడా వాళ్ళు రక్షింపబడుతూనే ఉన్నారు. కాబట్టి రక్షణ అటువంటిది కూడా మనం కంటిన్యూల్ టెన్స్ గా కూడా చెప్పొచ్చు. అంటే రక్షింపబడ్డాము, రక్షణ అనుభవం వచ్చింది, ఇప్పుడు కంటిన్యూల్ గా రక్షణలో మనం కొనసాగుతూ ఉండాలి. అది బైబిల్ బోధిస్తున్న విషయము. అందుకనే గమనించండి, రక్షణ పొందడం చాలా ప్రాముఖ్యం అంటున్నాను. ఆ రక్షణ పొందిన తర్వాత రక్షణలో కొనసాగటం ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ కింద మనం చదివితే మనం హెచ్చరించడానికి, మనం దానుకున్నటువంటి దానిని నెరవేర్చడానికి కూడా కార్యసిద్ధి కలుగు చేసేది దేవుడే అంట. అంటే ఆశను పుట్టించేది దేవుడే, మనం ఆశను తీర్చుకోవడానికి మనకి సహాయపడేది కూడా దేవుడే. మరి ఇంతగా మనం రక్షణలో కొనసాగటానికి ఆశను కలిగించి సహాయపడే దేవుడు అయినప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి, కొన్నిసార్లు ఎందుకని రక్షణలో కొనసాగటానికి మనం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు దేవుడు మనకు సపోర్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు, ఆశను కూడా దేవుడే మనలో క్రియేట్ చేస్తున్నాడు అన్నప్పుడు, అన్ని రకాలుగా దేవుడు లోపల నుండి బయట నుండి మనకు సపోర్ట్ చేస్తున్నా సరే మన రక్షణలో కొనసాగలేకపోతున్నాము అంటే అర్థం ఏంటంటే మనము చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని అర్థం. ఎందుకంటే ఏమాత్రం కొద్ది గొప్ప ఆసక్తి ఉంటే దేవుడు మన హృదయాల్లో చేసేటువంటి కార్యాన్ని బట్టి మన రక్షణలు ఈజీగా కొనసాగలుగుతుంటాం. అందుకని చూడండి, గత కొన్ని వారులు నేను రక్షణలో కొనసాగటం గురించి చెప్తున్నాను. రక్షణలో కొనసాగటానికి మనకి ఆత్మ సంబంధంగా సహాయపడేటువంటి కార్యములు చాలా ఉంటూ ఉన్నాయి. అందులో గత వారం వరకు నేను సహవాసం గురించి మాట్లాడాను. సహవాసంలో కొనసాగటం ద్వారా, సహవాసంలో ఒకరిముగా మనం ఉండటం ద్వారా రక్షణలో మనం కొనసాగటానికి సహవాసం ఎంతగానో మనకి బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. హెబ్రీ పత్రిక మనం గత వారం వరకు చూసారా, కొందరు మానుకొని వచ్చినట్టుగా సమాజము కూట మానక అన్నాడు పౌలు. అంటే ఆల్రెడీ అప్పటికే కొంతమంది సమాజము కూట మానవేస్తూ ఉన్నారు. సమాజముగా కూడుకోవటము మానివేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రావట్లేదు అర్థం. ఇంతకుముందు అందులో ఉంటేనే ఇప్పుడు మానివేశారని చెప్తాం. కాబట్టి ఏంటంటే కొంతమంది ఆల్రెడీ మానేశారని పౌలు చెప్తుంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వెళ్లేవాళ్ళు, ఒకప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు. కాబట్టి ఏంటంటే రక్షణ పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ రక్షణలో కొనసాగేటువంటి వాళ్ళు మాత్రము చాలా తక్కువ మంది ఉంటారు, వెనక్కి పడిపోయేటువంటి వాళ్ళు. అందుకని చూడండి, సహవాసము కూడుకుంటే ఒక ప్రాముఖ్యమైన విషయం. సహవాసంగా కూడుకోకుండా రక్షణలో కొనసాగటం అనేటువంటిది జరగినటువంటి కార్యము. సహవాసముగా మనం కూడుకుంటుంటేనే రక్షణలో కొనసాగేటువంటి అవకాశం ఉంది.
సహవాసానికి దూరమయ్యి నేను ఇంట్లో కూర్చొని నేను వాక్యం వింటానంటే ప్రార్థన చేసుకుంటాను అంటే మనం చేసుకొచ్చే ముగాని దానివల్ల నీకు అవసరమైనంత ధైర్యము బలము నీకు రాదు. అది రావాలంటే ఖచ్చితంగా సహవాసంగా కూడుకోవాలి. అందుకనే పౌలు కూడా శ్రమ పడుతున్నటువంటి వారి సైతం ఏం చెప్తున్నాడంటే మీరు సమాజం కూర్చొని మీరు మానకని అంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి పౌలు పత్రికను రాసి మీకు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే మీరు సమాజము కూట మాత్రం మీరు మానకండి అన్నాడు. అందుకని చూడండి, గత వారం దాన్ని చూసాం, ఈ రోజున మరొక కారణాన్ని మనం చూద్దాం. మనం దేవునిలో కొనసాగటానికి మనకి ఆటంకంగా ఉండేటువంటి మరొక కారణం ఈ రోజున మనం చూద్దాం. మత్తయి సువార్త 24:4-5 ఎవరైనా ఒకరు చదవండి, నేను చదువుతాను. 4:5 యేసు వారితో ఇట్లనే, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట చెప్తున్నా. చూడండి, ఈరోజు నేను అబద్ధ బోధన గురించి, బోధకులను గురించి ఈ రోజు నుంచి కొన్ని వారాలు, అంటే సుమారుగా 3-4 వారాలు ఈ అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. మనం రక్షణలో కొనసాగకుండా మనకు అభ్యంతరాన్ని కలుగజేసేటువంటి అనేకమైన కార్యాల్లో ఈ అబద్ధ బోధకులు వాళ్ళు బోధించేటువంటి అబద్ధ బోధ అనేటువంటిది ఒక విశ్వాసి రక్షణలో నుండి తొలగిపోవడానికి చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక విశ్వాసి రక్షణలో కొనసాగకుండా ఆటంకపరిచేటువంటి బలమైనటువంటి కార్యాల్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే అబద్ధ బోధ, దానిని బోధించేటువంటి అబద్ధ బోధకులు. ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్ట్ చాలా మంది పెద్దగా లోతుగా ఆలోచన చేయరు ఈ రోజుల్లో. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే ఆత్మ సంబంధంగా మనం కొంచెం అజ్ఞానంగా ఉంటూ ఉంటాం. అంటే ఎంత అజ్ఞానంగా బ్రతుకుతామంటే ఆత్మ సంబంధంగా మనకు ఆత్మీయ స్థితికి కొన్ని ప్రమాదాలు ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాం. మనల్ని మోసపరిచేటువంటి వారు ఉన్నారన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాం. మనల్ని తప్పుడు దారిలో నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే వాకి జ్ఞానం లేకపోవడాన్ని బట్టి అనుకుంటున్నామంటే జరిగేటువంటి ప్రతి కార్యము కూడా మంచిది అనుకుంటున్నాం. దేవుని పేరట జరిగేటువంటి ప్రతి కార్యము కూడా ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఏం మర్చిపోతున్నామంటే దేవుని పేరట అక్రమైనటువంటి కార్యములు కూడా జరుగుతుంటాయి. దేవుని యొక్క పేరటని బోధకులు, నిజము కానటువంటి బోధకులు, అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా వచ్చే అబద్ధ బోధ కూడా ఉంటుంది. అబద్ధ బోధ అనేటువంటిది, అబద్ధ బోధకులు అనేటువంటి వాళ్ళు పాత నిబంధన కాలము నుండి నూతన నిబంధన కాలంలో ఉన్నారు. అలాగనే ప్రస్తుత కాలంలో వాళ్ళు ఎవరు కూడా నశించిపోలేదు, వాళ్ళు అంతరించిపోలేదు. ఇంకనూ కూడా ప్రస్తుత కాలంలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధ ఉంది. ఇంకా ముందు ముందు అది ఇంకా ఎక్కువే అవుతుంది. కూర్చో, అందుకని దీని గురించి కొంచెం లోతుగా మనం ఆలోచించాలి. ఇలాంటి విషయాలను పెద్దగా ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడము ఎవరికి ఇష్టం ఉండదు. కానీ చూడు, కొన్నిసార్లు నేను కొన్ని బోధనలు కానీ కొంతమంది బోధకులు కానీ నేను క్లియర్గాను ఒక్కొక్కసారి కొంతమంది ఎలా చెప్తారు, కొంత ఎలా చేస్తారని చెప్తుంటాను. చూడండి, ఒక్కోసారి వాక్యం నాడు కొంతమంది అనిపిస్తుంది అంటే నేను ఏదో పెద్ద గొప్పలాగా అందరి గురించి పేర్లు పెట్టి ఇంకో పాస్టర్ గురించి నేను నెగిటివ్గా చీప్గా మాట్లాడితే చాలా మంది అనుకుంటారు. కానీ నేను నాకు తెలిసిన దరకైతే అది తప్పింది కాదు. నేను కరెక్ట్గా ఉన్నంత వరకు, నేను చెప్పేటువంటిది బైబిల్లో ఉండి చూపిస్తున్నంత వరకు నేను ఎవరి గురించి మాట్లాడినా సరే తప్పులేదని అనుకుంటాను. ఎందుకంటే మనం ఏంటంటే అంత అజ్ఞానం బ్రతుకుతుందంటే ప్రమాదం ఉండి కూడా ప్రమాదం డిస్కషన్ చేయం, దాని గురించి ఆలోచించం, అసలు ప్రమాదం అన్నది ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఒక్కొక్కసారి మనం ఎంత అజ్ఞానం బ్రతుకుతామంటే బైబిల్ సరిగ్గా విభజించమని బైబిల్ చెప్తుంది, సత్యవాక్యము సరిగ్గా విభజించమని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని కేవలం పై పైన తీసుకుంటే కుదరదు. ఏ వచనం పడితే ఆ వచనం సమయం సందర్భం లేకుండా అజ్ఞానముగా వాక్యాన్ని బోధించడానికి కానీ ఆ బోధన వినడానికి కానీ కుదరదు. గమనించండి, వాక్యమును సరిగ్గా విభజించాలంట. అంతే, ఆలోచించండి, అంటే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవడానికి వీల్లేదు, వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు డివైడ్ చేయాలంట. అది బోధకులకి పని. అంటే అర్థం అంటే బైబిల్ వాక్యమే, సత్యవాక్యమే, ఇది దేవుని యొక్క వాక్యమే. కానీ ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇది దీన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యము శ్రేష్టమైనటువంటిది అయినప్పటికీ, ఇది జీవమునిచ్చేది అయినప్పుడు కూడా దీన్ని సరిగ్గా విభజించమనంది. అంటే సరిగ్గా అంటే అర్థం ఏంటంటే సరికానటువంటి పద్ధతి కూడా ఉంది కాబట్టి సరిగ్గా విభజించమంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి అర్థం విషయం, అందరూ వాక్యాన్ని సరిగ్గా విభజించరు. వాక్యాన్ని సరిగ్గా విభజించము కాబట్టి అబద్ధ బోధలు అంటే వస్తూ ఉన్నాయి. అబద్ధ బోధను బోధించేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. ఇప్పుడు చూడండి, దీని గురించి ఎవరు కూడా పెద్దగా మాట్లాడడం, ప్రతి వాళ్ళు బోధకులు అనుకుంటాం. ఇంకేంటంటే వేరే బోధ గురించి, వేరే బోధకులు తప్పుడు బోధ బోధిస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే ఏమనుకుంటామంటే ఈ పాస్టర్ గర్వం ఎక్కువ అనుకుంటారు, లేదని అందరినీ కామెంట్ చేస్తారు, అందరు వేలు పెట్టి చూపిస్తారు, మంది మనం చూసుకోవాలంటారు చాలా మంది. దానికి మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే మన అజ్ఞానంగా ఒకసారి దానికి ప్రేమ అన్న పదాన్ని మనం జోడిస్తాం, ఆ ప్రేమ కలిగి ఉండాలని అంటారు.
ప్రేమ కలిగి ఉండాలి మాట వాస్తవమే, కానీ వాక్యము కంటే ప్రేమ గొప్పది కాదు. ప్రేమ స్వరూపం యేసుక్రీస్తే వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నారు, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని. ఏంటంటే కొంతమంది అందరూ నాలాంటి వాళ్ళు కాదు, కొంతమంది మీకు కీడు తలపెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డ మనుషులు ఉన్నారు అన్న విషయాన్ని స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉన్నారన్న విషయాన్ని చెప్పడం గురించి, చెడ్డవాళ్ళు ఎలాంటి వాళ్ళో చూపించడం గురించి అది బోధిస్తున్నప్పుడు ఆ బోధించేటువంటి వాడు చెడ్డవాడు కానే కాదు. యేసుక్రీస్తు నిజంగా కనుక యేసుక్రీస్తుకి నిజంగా ప్రేమనే స్థాపించడానికి వచ్చిండుంటే అందరితో యేసుక్రీస్తు సమానంగా ఉండేవాళ్ళు, ఎవరిని తిట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం, అందరితో కలిసిపోవాలండి, అందరితో కలిసి వెళ్ళాలండి అంటారు. నేను అసలు ఒప్పుకోను, ఎందుకంటే యేసుప్రభు అందరితో కలిసి వెళ్ళలేదు. యేసుప్రభు అందరితో కలిసి వెళ్ళలేదు. ఇంకా చెప్పండి, అసలు యేసుప్రభుని హింసించినటువంటి వాళ్ళు అన్యులు కానే కాదు. యూదులే యేసుక్రీస్తుని హింసించారు, యేసుక్రీస్తుని చంపింది యూదులే, తన సొంత ప్రజలే యేసుక్రీస్తుని యేసుక్రీస్తు వ్యతిరేక కుట్ర పన్నారు, వాళ్ళే చంపారు. ఎందుకంటే ప్రధాన కారణం ఒకటే, యేసుక్రీస్తు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు బోధ అంతటిని కూడా హైలైట్ చేస్తూ ప్రజలకు క్లియర్గా వాళ్ళ యొక్క లోపాన్ని ఎత్తి చూపించారు. అది వాళ్ళకి నచ్చలేదు, అది వాళ్ళు నచ్చలేదు. యేసుక్రీస్తు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన బోధించినటువంటి బోధకి ఫరిసేయులు బోధించిన బోధ చాలా వ్యత్యాసం కనబడింది. ఈయన అధికారం గలవాను అనే బోధించడని బైబిల్ మనం చూస్తాం చాలా సందర్భాల్లో. ఫరిసేయులు బోధించేటువంటి బోధకి ఈయన బోధించే బోధకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమతో బోధించాడని చెప్పట్లేదు అక్కడ. యేసుక్రీస్తు అధికారంతో వాక్యాన్ని బోధించాడంట. అంటే అర్థమేంటంటే వాక్యమే సర్వాధికారం, ఈ వాక్యాన్ని దాటి ఏది చేయడానికి వీలు లేదు. సర్వాధికారం వాక్యానికి ఉంది, వాక్య పరిధిలోనే ప్రతి కార్యము చేయవలసి ఉంటుంది. వాక్యము సరిగ్గా విభజించడం చేత కాకపోతేనే, ఏది సరైన బోధ ఏది అబద్ధ బోధ తెలియకపోతేనే అలాంటి చేత కానటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి సందర్భాల్లో ప్రేమ గురించి మాట్లాడతారు, అందరితో కలిసి వెళ్ళిపోలని, అందరూ సేవకులను, అందరూ విశ్వాసులను అంటారు. మనం ఏం మర్చిపోతున్నాం అంటే ఆత్మీయ స్థితికి ప్రమాదము పొంచి ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు చెప్తున్నక్కడ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త ఉండని చెప్తున్నారంటే ఆలోచించండి, మోసపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. అది భౌతిక సంబంధమైన కారణాలకి మోసం చేసేటువంటి వాళ్ళు కాదు. నీ ఆత్మీయ స్థితిని పాడు చేయడానికి ఆత్మ సంబంధమైనటువంటి చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి ప్రజల గురించి ఇక్కడ యేసుక్రీస్తు హెచ్చరిక చేస్తున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచుకుని జాగ్రత్త చూసుకున్నానంటే అర్థం ఏంటంటే మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత మనది అని అర్థం. ఎవరు వచ్చినా మోసం చేస్తారండి అంటే కుదరదు. నన్ను ఎవరు మోసం చేయకుండా, ఆత్మస్థితిని ఎవరు పాడు చేయకుండా, నేను వినేటువంటి బోధో సరైన బోధో కాదో జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంటుంది. ఎందుకంటే నువ్వు మోసపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోమన్నారు. అంటే అర్థం, నువ్వు మోసపోయావంటే అర్థం ఏంటంటే నువ్వు జాగ్రత్తగా లేకపోతేనే నువ్వు మోసపోయేటువంటి ప్రమాదము ఉంది. అంటే అర్థం, ఆత్మీయ స్థితికి కూడా ప్రమాదం ఉంది, ఆత్మీయ స్థితికి కూడా వ్యతిరేకంగా పనిచేసేటువంటి బోధకులు ఉన్నారు. అందుకనే చూడండి, విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని చాలాసార్లు చెప్తాను చూసారా, బోధించే ప్రతివాడు బోధకుడు కాదు, బోధించే ప్రతిదీ కూడా వాక్యానుసారమైన బోధ కానే కాదు. దృష్టి చాలా మంది నచ్చదు, చాలా మందికి సందేహం వస్తుంది ఎందుకు వెళ్ళాలంటారని. కానీ ఖచ్చితంగా ఉంది, అబద్ధ బోధ ఉంది, అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అబద్ధ బోధ ఉంది, అబద్ధ బోధకులు ఉన్నారు. ఇంకా చెప్పండి, వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. నేను రాబోతున్న వారంలో మాట్లాడుతుంటే మీకు అదే అర్థమవుతుంది. అసలైనటువంటి బోధకులు కంటే అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎక్కువ అనేకుల్ని మోసపరుస్తారని బైబిల్లో ఉంది. అనేకులు, తక్కువ మందిని అని కాదు, అనేకుల్ని మోసపరుస్తారండి. ఇంకా బైబిల్లో కొన్ని వచనాలు చూస్తే ఇంకా వాళ్ళు కొన్ని అద్భుతాలు కూడా చేస్తారని బైబిల్లో ఉంది. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించాలంటే ప్రపంచంలో జరిగేటువంటి ఈ క్రిస్టియానిటీలో జరిగే ప్రతిదీ మనం చూస్తున్నప్పుడు అంత మంచిది అనుకుంటాం, అంత దేవుని మహిమ కలుగుతుంది అనుకుంటాం, అందరూ దేవుడి పేరిటే చేస్తున్నారు కదా అని అంటాం. మరి ఫరిసేలు కూడా యెహోవా పేరిటే చేశారు ప్రతి కార్యాన్ని. అయినా సరే ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ఫరిసేలకు బోధం తప్పు పడుతూనే వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు బోధకి ఫరిసేలకు బోధకు చాలా వ్యత్యాసము ఉంది. యేసుక్రీస్తు ప్రతిసారి వాళ్ళ బోధం తప్పుడుతున్నారు కాబట్టి వీళ్ళకి కోపం పెరిగింది. ఫరిసేలకి యేసుక్రీస్తు ఎంతగా ద్వేషించారంటే చంపాలని, ఆయన నుండి విడుదల పొందుకోవాలని, ఆయన తొలగించాలని వాళ్ళు యేసుక్రీస్తుని చంపడం మనం చూస్తున్నాం. అర్థం ఏంటంటే గమనించండి, అందుకే అన్నాను మీకు దారిని కనబడే ప్రతి వాళ్ళు పాస్టర్ కానే కాదు. చేతిలో బయలు పట్టుకుని వైట్ షర్ట్ వేసుకొని వైట్ ఫ్యాంట్ వేసుకొని సంచితరించుకుని మాత్రం ప్రతి వాళ్ళు పాస్టర్గా అయిపోరు. లేదా వాక్యాన్ని బోధించే ప్రతి వాళ్ళు కూడా వాక్య బోధకులని కూడా కాదు. ఒక వ్యక్తి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి బోధించేటువంటి బోధను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశీలించాలి. అది బైబిల్ మనం చెప్తున్న విషయం. రాబోతున్న వాళ్ళు నేను దాని గురించి కూడా మాట్లాడతాను. కాబట్టి అందుకనే గమనించండి, మనల్ని మోసపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. నేను చెప్పేది ఆత్మ సంబంధముగా మోసపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని మనం గమనించాలి.
మోసపరిచే వాళ్ళు ఎప్పుడు జనరల్గా ఎలా వస్తారు మనకు తెలుసు, మోసపరిచే ఎప్పుడు కూడా మోసపూరితంగా కనబడరు వాళ్ళు. బయటికి ఫిజికల్గా మనం చూసుకుంటే బయటకు చాలా మంచి వాళ్ళ కనబడతారు. మోసపోవడానికి ఒక వ్యక్తి మోసపోవడానికి మునుపు ప్రతిసారి జరిగే కార్యం ఏంటంటే మోసపరిచేటువంటి వాడు చాలా మంచి వాళ్ళగా కనబడతాడు. ముఖ్యంగా చూడండి బ్యాంకు లాట్లు మనం చూసినప్పుడు వాళ్ళు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి వస్తారు చాలా సందర్భంలో. వీళ్ళు మంచి వాళ్ళు కదా అనుకుంటారు. బ్యాంక్ దగ్గర ఆల్రెడీ నోటీసులు చాలా పెడతారు, దొంగలు ఉంటారు జాగ్రత్త ఉండండి ప్రతిదీ చూస్తూ చెప్తారు. అయినా సరే ఎన్ని బోర్డులు ఉన్నా సరే ఎంత అనౌన్స్మెంట్లు చేస్తున్నా ఎంత జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేసినా కొంతమందికి ఆ జ్ఞానం ఎక్కదు. అలాగనే ఎన్నిసార్లు వాక్యం బోధించినా సరే చాలా మంది విశ్వాసులకి ఆత్మీయ జ్ఞానం ఉండదు. అందరూ బోధించేది బోధే అందరూ ఒకేలా బోధిస్తా అనుకుంటారు. మరికొంత ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తారు, ఒక్కొక్కరు దేవుడు ఒక్కొక్కలా వాడుకుంటారని అంటారు. బోధలు వేరే ఉన్నప్పుడు ఏమంటారు, ఒక్కొక్కరు ఒకలా దేవుడు వాడుకుంటాడని అంటారు. దేవుడు ఒక్కొక్కరు ఒకలా వాడుకుంటాడు కరెక్టే. పేతుని ఒకలా వాడుకున్నాడు, పౌలు ఒకలా వాడుకున్నాడు, కొంతమందిని కొంతలా వాడుకున్నాడు. కానీ బోధ విషయానికి వచ్చేసరికి పేతుని బోధకి పౌలు బోధకి వ్యత్యాసం రానే రాలేదు. దేవుడు ఒక్కొక్కరు ఒకలా వాడుకుంటాడు, కానీ ఒక్కొక్కరు ఒక్కలా వాడుకున్నా సరే అది సరైన బోధ అయితే గనక వాళ్ళు బోధించే ప్రతిదీ కూడా ఒకే త్రాట్లోనికి రావాలి. అందుకని ఆలోచించండి, దీన్ని కొంచెం జ్ఞానంగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తాను, మరొకసారి చదువుతాను చూడండి. యేసు వారితో ఇట్లైనా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది, అనేకులు నా పేరట వచ్చి గమనించండి, అనేకులు అంట కొంతమంది వస్తారని కాదు. ఇప్పుడు ఆలోచించిన దాన్ని బట్టి అంటే అబద్ధ బోధకులు ఎక్కువ ఉన్నారా నిజమైన బోధకులు ఎక్కువ ఉన్నారంటే అబద్ధ బోధకులు ఎక్కువ ఉన్నారని యేసుక్రీస్తు చెప్తున్నారు. అనేకులు నా పేరట వచ్చి, కొంతమంది నా పేరట వస్తారు, ఆ కొంతమంది మిమ్మల్ని మోసం చూస్తారు, ఆ కొంతమందితో జాగ్రత్త ఉండని చెప్పలేదు యేసుక్రీస్తు. అనేకులు నా పేరట వస్తారు అంటే మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మంది అబద్ధ బోధకులు ఈ ప్రపంచంలో. ఇంకా చెప్ప ప్రపంచం లేకుండా మూలం కాదు, మన చుట్టూనే చాలా మంది అబద్ధ బోధకులు ఉంటున్నారు. అబద్ధ బోధకులు ఎక్కడ మన చుట్టూనే ఉన్నారు చాలా మంది. అందుకు యేసుక్రీస్తు అన్నారు, ఆ దినమున అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. కూర్చొని ఇక్కడ జస్ట్ నేనే క్రీస్తునని చూస్తాను, మరో చోటు చూస్తే ఇంకో చాలా విషయాలు వస్తాయి కూడా నేను చెప్తాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంతమంది దేవుని పేరట వస్తారు. దేవుని పేరట వచ్చిన ప్రతి వాళ్ళు కూడా దేవుని యొక్క సేవని దేవుని చిత్త ప్రకారం చేస్తున్నారని కాదు, దేవుని చిత్త ప్రకారం చేస్తున్నారని కాదు. దేవుని పేరట చెప్పే ప్రతిదీ కూడా సరైన వాక్యం అనేమి లేదు. దేవుని పేరట చేసే ప్రతిదీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడని ఏమి కాదు. అందుకే నేను జస్ట్ కొంత ఏంటంటే మామూలుగా వచ్చాడనుకోండి, సాత్రాలు మామూలుగా వస్తే మనం గుర్తుపడతాం. అందుకని సాత్రాన్ని మోసజన్నప్పుడు ఎలా వస్తాడంటే దేవుని పేరు చెప్పుకొని వస్తాడు. ఎప్పుడైనా గమనించండి, నకిలీ అనేటువంటి అది ఉంటుంది ఖచ్చితంగా. నకిలీ అన్న దాంట్లో చాలా వరకు ఒరిజినాలిటీ కనబడుతుంది. నకిలీ నోట్ ఎప్పుడూ కూడా కొత్తగా వింతగా ఉండదు, దాదాపుగా ఒరిజినల్ నోట్ లాగానే ఉంటుంది. కానీ ఎక్కడో ఒకటో రెండో విషయాల తేడా ఉంటుంది. ఆ రెండు కారణాలను బట్టే అది నకిలీ నోట్ అని మనము నిర్ణయిస్తాం. పై పైన చూస్తే అంత బాగానే కనబడుతుంది. మీరు పైపైన మనిషిని పైపైన చూస్తే బోధ పైపైన వింటే ఆయన మంచి బోధకలా కనబడతాడు, మంచి బోధలాగా కనబడుతుంది పైపైన చూస్తే. కానీ మీరు లోపలికి వెళ్ళి ఆ వ్యక్తి బోధించేటప్పుడు ఆ వ్యక్తి బోధించేట బోధ వాక్య ప్రకారం ఉందో లేదో మీరు బైబిల్లోకి వెళ్ళి చూసేంత జ్ఞానం మనకు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా లోతుగా పరిశీలిస్తావో అప్పుడు ఒకటి రెండు వ్యత్యాసాలు కనబడతాయి. ఆ రెండు వ్యత్యాసాలను బట్టి అది అబద్ధ బోధ అని వాడు అబద్ధ బోధుడని మనము చెప్పచ్చు. అందుకని ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు, ఇక్కడ నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు అనేకులు నా పేరుట వస్తారంట. ఆలోచించండి, అంటే మన చుట్టూ మన ఏరియాలో సంచరించేటువంటి వాళ్ళు, బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి వాళ్ళు, ప్రార్థన చేయడానికి వచ్చానని చెప్పేసి మీ ఇంటికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా వాక్యాన్ని సరిగ్గా బోధిస్తున్నారని గ్యారంటీ ఏమీ లేదు. వాళ్ళు నిజమైనటువంటి సేవకులు అనే గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే అనేకులు అంటే దేవుని పేరుట వస్తారంట మోసం చేయడానికి. అందుకని చూడండి, అబద్ధ బోధకులతో మనం జాగ్రత్త ఉండాలి. నేను ఇంకా వచ్చేవారికి కొంచెం లోతుగా చెప్తాను అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధ గురించి మనం చాలా జాగ్రత్త ఉండాలి. లేదా ఎప్పుడైతే నువ్వు వాళ్ళు ఫాలో అయ్యేవో నువ్వు వాళ్ళు ఎల్లగో నాశనం అయిపోతారు ఆత్మ సంబంధంగా, నువ్వు కూడా చివరికి వాళ్ళని ఫాలో అవుతారు, అక్కడ నువ్వు కూడా అదే స్థితిలోనికి వెళ్తావు. అందుకని మనం ఎవరు ఏ కాపరికం ఉన్నది చాలా ప్రాముఖ్యం అంటాను. నేను చెప్తున్నా అందరూ పాస్టర్లు నిజమైన పాస్టర్లు కానే కాదు, నేను చెప్తున్నాను కదా, అది విశ్వాసం చెప్పట్లేదు, నేను చెప్తున్నాను ఆ మాట. వాక్యాన్ని బోధించే ప్రతివాడు కూడా బోధడు కాదు, నేను పాస్టర్ అని చెప్పుకున్న ప్రతివాడు కూడా పాస్టర్ కానే కాదు. ఈ రోజుల్లో ఇదంత అట్రాక్టివ్ గా మారిపోయిందంటే ప్రతి ఒళ్ళు కూడా బైబిల్ పట్టుకొని పాస్టర్లు అయిపోతున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే చాలా ఈజీగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేసెస్ ఇస్తారు, పాస్టర్ అనగానే ఒక కుర్చీ వేస్తారు, ఫ్రీగా భోజనం పెడతారు, అవసరత కానుకిస్తారు, ఈజీగా గడిచిపోతుంది కార్యము, జీవితం ఈజీగా గడిచిపోతుంది, కుటుంబ మీద నడిపించేయచ్చు, డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి ఒళ్ళు పాస్టర్లు అయిపోతున్నారు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అంటారు.
మరి కొందరు నాకు సేవ చేయాలి ఇంట్రెస్ట్ అని అంటారు. నేను చెప్తాను సేవ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నువ్వు సేవ చేయడానికి వీలు లేదు. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను సేవకు రాలేదు. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను సేవకు వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అని చెప్పి దేవుడు నా మీద నాకు పిలుపునివ్వడు. దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు ఏదో రకంగా వ్యక్తిని బెండి చేసో నయ్యానో భయానో తన దారికి తెచ్చుకొని సేవ చేస్తాడు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్పేసి దేవుడు సడన్ గా నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి దేవుడు నాకు అప్పుడు పిలుపునేమి ఇవ్వడు. తల్లి గర్భములు పిండం కాకమునిపే దేవుడు వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఒకవేళ దారి తప్పిపోతున్నా సరే దేవుని యొక్క పిలుపు ఉంది కాబట్టి దేవుడు వ్యక్తిని ఏదో రకంగా మలిచి ఆకర్షించి సేవ చేయడానికి ప్రేరేపణ వ్యక్తికి దేవుడు ఇస్తూ ఉంటాడు. దావీదు దేవుని మందిరం కట్టించాలని ఎంతో ఆశపడ్డాడు కానీ దేవుడు వద్దన్నాడు. ఈరోజు చాలా మంది మందిరం కట్టేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, కానీ చర్చి కట్టేస్తారు. చాలా మందికి ఉన్న అజ్ఞానం ఏంటంటే చర్చే కదండి కడితే తప్పేంటి అంటారు. దావీదు కంటే గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో మన చుట్టూ లేరు. అలాంటి భక్తుడు నేను ప్రభువా నేను మందిరాన్ని కడతాను అన్నప్పుడు దేవుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు కారణం మనకు తెలియదు. కానీ అదేం చెప్తుందంటే అందరూ చర్చి కట్టడం అందరూ సేవ చేయడం దేవుని చిత్తము కాదు. దావీదుని దేవుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు అంటే దావీదు లేదు దావీదు ఏదో చెడుందని కాదు, దావీదు చెడ్డవడానికి కాదు, కానీ దేవుని యొక్క నిర్ణయం అదంతే. దావీదు ద్వారా కాదు సొలొమోను ద్వారా మందిరం కట్టబడాలని దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఆయన దేవుడు డిసైడ్ అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేయడం వీల్లేదు. అందుకనే ఎవరు నాకు సేవ చేయాలి ఎప్పుడు ఇంట్రెస్ట్ అని అందుకే వచ్చానంటే అలాంటి వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండి వస్తే అది సేవ కానే. ఇంకా చెప్పండి నిజమైన సేవకుడు నిజంగా దేవుడు పిలుచుకున్నాడైతే సేవను చేయకుండా ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు నేను చేయనని పారిపోవడానికి ఇష్టపడతాడు. బైబిల్ చూస్తే అవన్నీ నువ్వు రాబోతున్న వారాలు చెప్తాను నేను దాని గురించి. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో ఇదంతా చాలా ఈజీగా ఉంది, చాలా ఫ్యాన్సీగా ఉంది. ఒకప్పుడు ఏంటంటే సేవ అనేసరికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి కార్యం. ఒకప్పుడు సేవ అంటే సేవకుల కుటుంబానికి సరైన పోషణ కాదు, వాళ్ళు భోజనానికి కూడా ఇబ్బంది కలిగేది, వాళ్ళ పిల్లలు సరిగ్గా చదువుకోవడానికి కానీ వస్త్రాలు కానీ దేనికి కూడా సరిపోయినంత ఉండేది కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు దేవునికి కాండ్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుని గణపరిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు విశ్వాసులు. అందుకే ఏం చేస్తారంటే ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకొని పొట్టకూటు కొరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవసరమైతే వాళ్ళకి మీకు నిజంగా వాళ్ళు సపోర్ట్ చేయాలంటే మామూలుగా సపోర్ట్ చేయండి. వాళ్ళకి తిండి లేకపోతే తిండి పెట్టండి, కానీ దేవుని సేవకుడని మాత్రం వాళ్ళకి తిండి పెట్టకూడదు. ఎందుకంటే బైబిల్ ఇక్కడ ఉంది అనేకులు నా పేరిట వస్తారు. ఇప్పుడు క్రిస్టియన్లు అది ఫ్యాన్సీగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అందుకనే విశ్వాసం అంటే పాస్టర్లు ఎక్కువైపోయారు, విశ్వాస సంఘాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అందుకే విశ్వాసం ఎలా ఉందంటే ఈ సంఘం కాకపోతే వేరే సంఘానికి వెళ్ళచ్చు, ఈ సంఘం వేరే సంఘానికి వెళ్ళచ్చు. ఎందుకంటే సంఘాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి కాబట్టి ఎక్కడో దగ్గరికి వెళ్తాం చర్చికి ప్రాబ్లం అనుకుంటున్నారు. మనం ఏం మర్చిపోతున్నామంటే అబద్ధ బోధ ఉంది, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వాళ్ళు ప్రతిసారి అబద్ధ బోధన బోధిస్తుంటారు. ఇంకా చెప్పండి నిజంగా బోధించేటువంటి వాళ్ళకంటే అబద్ధ బోధన బోధించే వాళ్ళు చాలా ఫేమస్, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు చాలా ఫేమస్. ఈ రోజుల్లో చూసుకున్నా బైబిల్ కాలంలో చూసుకున్నా సరే అబద్ధ బోధకులే ఎక్కువ ఫేమస్ నిజమైన బోధకుల కంటే. కాబట్టి ఇక్కడ ఏసుక చెప్తున్నా అనేకులు నా పేరిట వస్తారు. జస్ట్ ఆ విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తున్నా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరికలా కొన్ని విషయాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అనేకులు దేవుని పేరిట వచ్చి మిమ్మల్ని మోసపరచాలని చూస్తారు. మీరేంటో తెలుసుకోవాలి. అందుకే అన్నాను నిజమైన బోధ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి, నిజమైన బోధలు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు నకిలీది మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. ప్రతిసారి నకిలీదాన్ని మనం నెత్తుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కోసారి అది రూపం మార్చుకుంటుంటుంది. అది సార్ వాళ్ళ పద్ధతులు మార్చుకుంటూ వస్తారు. అబద్ధ బోధలు అబద్ధ బోధకులు పద్ధతులు మార్చుకుంటూ వస్తారు. అందుకనే వాళ్ళ గురించి ఈరోజు ఒకళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు రేపు వేషం మార్చుకుని వేరేలాగా వస్తారు. అందు ఏమన్నానంటే దాని గురించి తెలుసుకోవడం కంటే నిజమైనటువంటి బోధ ఏంటో, నిజమైనటువంటి సేవకుడు ఎవరో తెలుసుకుంటే నీకున్నటువంటి ఆ జ్ఞానంతో ప్రతిదీ పోల్చుకొని చూసుకోండి. దాంతో మ్యాచ్ చేయదు ఆ వ్యక్తి నిజమైనటువంటి బోధకుడు, నిజమైన బోధ బోధిస్తున్న అర్థం. లేదు అనుకుంటే ఆ వ్యక్తి అబద్ధ బోధ బోధిస్తున్న వ్యక్తి అబద్ధ బోధకుడు అని అర్థం. అందుకని చూడండి మనం ఏం వింటున్నామో చాలా ప్రాముఖ్యం. అందుకే చెప్తున్నాం జాగ్రత్తనండి, మనం ఏం వింటున్నామో చాలా ప్రాముఖ్యం. మనం వినేటువంటి బోధ, ఎవరి కింద కూర్చుంటున్నాం, ఎవరి బోధ మనం వింటున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు వినేటువంటి వాక్యము నిజమైనటువంటి వాక్యము కాకపోతే అది ఖచ్చితంగా నేను పతనానికే నడిపిస్తుంది. నిజమైనటువంటి వాక్యం కాకపోతే అర్థం ఏంటంటే బైబిల్ ఉండే ప్రతి వాళ్ళు తెస్తారు, బైబిల్ ఉండే ప్రతి వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు బోధించేది మాత్రం సత్యవాక్యం కాదు, అది నేను బలపరిచేటువంటి వాక్యం కాదు, ఉన్నదొండ చెప్పేటువంటిది కాదు. యేసుక్రీస్తు దగ్గరికి స్వయంగా సాతానుడు వచ్చి బైబిల్లో ఉండి 3 వచనాలు తీసి మాట్లాడాడు, అవునా కదా? సాతానుడే స్వయంగా యేసుకు దగ్గరకు వచ్చి బైబిల్ తీసి బైబిల్ రాయబడి ఉంది కదా అన్నాడు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే బైబిల్ బోధించే ప్రతి ఓడు
దేవుని సేవకుడని కాదు. సాతాను కూడా వాక్యం చెప్తాడు, సాతాను కూడా బైబిల్ ఉన్న వచనం తీసి చెప్తాడు. కాబట్టి బైబిల్ వచనం తీసి చెప్పే ప్రతి వాళ్ళు కూడా బోధకులు అనుకోకండి. సాతానుడు కూడా వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆ సాతాను చేత ప్రేరేపింపబడే వాళ్ళు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. అందుకని మనం ఎవరి కింద కూర్చున్నాం, ఏ కాపరి కింద మనం ఉంటున్నాం, ఆ కాపరి బోధించేటువంటి బోధ ఏంటంటే చాలా ప్రాముఖ్యం. అందుకని ఎప్పుడు చెప్తాను చూసారా, నేను బోధించేదే సరైనదో కాదు, మీరు ఇంటికి వెళ్ళకూడదు, మీరు టెస్ట్ చేసుకోవచ్చు, మీరు బైబిల్తో మీరు పరిశీలించి చూసుకోవచ్చు. బైబిల్లో నేను చెప్పింది బైబిల్లో లేదంటే మీరు వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. నేను బోధించేది బోధ సేవకులు వ్యతిరేకం మీరు మాట్లాడకూడదని చెప్పట్లేదు. నా బోధను మీరు టెస్ట్ చేయండి కావాలంటే, పరీక్షించండి. మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు కావాలంటే. ఎందుకంటే అలా ఉండడమే సరైన కార్యం. ఎందుకంటే మీరు ఎవరు కూడా మోసపోకూడదు, నేను కూడా మోసపోకూడదు, ఎవరు మోసపోకూడదు. మోసపోకూడదు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అందుకని నేను బోధించినా సరే మీరు ఆ వాక్యం మీరు పరిశీలించండి. నేను బోధించను కాదని చెప్పేసి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి చేయండి అని చెప్పట్లేదు. నేను బోధించినా సరే మీరు ఇంటికి వెళ్ళాక అవసరమైతే దాన్ని టెస్ట్ చేయండి, పరీక్షించండి. నేను చెప్పింది కరెక్టో కదా చూడండి. నేను చెప్పింది నేను నా స్వార్థంతో చెప్పినా లేదా వాక్యంలో ఉన్నదంటుగా చెప్తానటువంటిది మీరు ఇంటికి వెళ్ళకుండా మీరు టెస్ట్ చేయొచ్చు. ఆ పరీక్షించడం కూడా మంచిదే, అది కూడా రాబోతున్న వాళ్ళు చెప్తాను. పరీక్షించడం మంచిది, ఎందుకంటే మీరు మోసపోకూడదు. కొనుమసా సాతనుడు ఎలా మోసం చేస్తాను, మీకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా, మీరు బాగా గౌరవించిన వ్యక్తుల ద్వారా మీరు మోసపోతారు. అందుకని మీరు నన్ను గౌరవించినంత మాత్రాన నేను చెప్పే ప్రతిదీ కూడా గుడ్డిగా యాక్సెప్ట్ అని చెప్పను. మీరు నన్ను గౌరవించవచ్చు, మీరు నేనంటే మీకు గౌరవం ఉండొచ్చు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు గుడ్డుగా యాక్సెప్ట్ చేయమని చెప్పను. ఎందుకంటే నేను బోధించేది కరెక్టో కాదో మీరు ఇంటికి వెళ్ళాక మీకున్నటువంటి ఆత్మీయ జ్ఞానం బట్టి కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్వరూ కూడా మోసపోకూడదు, నేను మోసపోకూడదు, మీరు మోసపోకూడదు. ఇప్పుడు చూడండి, కొంతసార్లు అబద్ధ బోధకులు వాళ్ళు, నేను అబద్ధ బోధకులు అవుతాను, ఎవరు అబద్ధ బోధకులు అవరు, గమనించండి. ఒక్కొక్కసారి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు, గమనించండి. ఇక్కడ వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు, వాళ్ళు మోసపోతారు. వాళ్ళు మోసపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియకుండా అబద్ధాన్ని వాళ్ళు బోధిస్తారు, అది చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఏంటంటే ఇతను నా చివరికి నరకపాత్రుడు అవుతాడు, ఆయన వెంబడించేటువంటి వాళ్ళు కూడా చివరి నరకపాత్రులు అవుతారు. ఒకసారి ఎలీషా కాలంలో ఎలీషా కొంతమంది ప్రవక్తలకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ప్రవక్తలు కుమార్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒకసారి వాళ్ళ చోటుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం కోసం సిద్ధపరచుకుంటారు. తెలియకుండా ఒక ఆయన చేస్తుంటే ఎక్కడో ఉన్నటువంటి నాకుల్ని కొన్ని తీసుకొచ్చి వంట వండుతారు. వండి అంత బాగుంది అనుకున్నారు, స్మెల్ బాగుంది, అంత బాగుంది. వాళ్ళు తీర తినే టైంకి వాళ్ళు గ్రహించిన విషయం అంటే ఇందులో విషము ఉంది, ఈ ఆహారం ఈ పాత్రలో విషము అనే విషయం అర్థమవుతుంది వాళ్ళకి. తింటున్నప్పుడు అర్థమైంది వాళ్ళకి, అర్థం ఎలీషా చెప్పినప్పుడు, ఎలీషా ప్రార్థన చేసి కార్యం జరిగించినప్పుడు ఆ విషపూరితమైన ఆహారాన్ని మంచి ఆహారంగా ఎలీషా మారుస్తారు. అలా ఏంటంటే ఈ రోజుల్లో కూడా మనం తినే ఆత్మీయ ఆహారం ఒక్కసారి మనకు తెలియకుండా చాలా విషం ఉంటుంది అందులో. దాన్ని ఆ ఆకుల్ని ఆ కాయల్ని తీసుకొచ్చినటువంటి వాడు కావాలని విషపూరితమైన వాటిని తీసుకొని రాలేదు, వాడికి తెలియక ఆ కార్యాలని ఆ వాటిని తీసుకుని వచ్చి వంట వండుతున్నాడు. వాడే అనుకుంటున్నా నేను ఆకలి తీరుస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియకుండా అందులో విషము ఉంది. అలాగనే ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు కూడా, స్పెసిఫిక్ ఎవరు కావాలని నేను సంఘాన్ని పాడు చేస్తాను ఎవరు అనుకోరు, కానీ వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియదు. వాళ్ళు ఆల్రెడీ మోసపోయిన స్థితిలో ఉంటారు కాబట్టి ఆ మోసపోయిన స్థితిలో ఉండి వాక్యం